హలో ఫ్రెండ్స్, ఎప్పుడు తినే పులిహోర రైస్తో కాకుండా ఇలా సేమియాతో కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. 1 కప్ సేమియా నేను ఈ కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు ఈ సేమియాని ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ని ఇలా మరుగుతున్న నీళ్ళల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల సేమియా కొంచెం సాల్టీనెస్ పడుతుంది. చూసారు కదా, ఇలా పొంగొస్తున్న నీటిలో సేమియాను వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయింది కాబట్టి 2 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత సేమియా ఇలా 70% కుక్ అయి ఉంటుంది. పులిహోరకి ఇలా 70% కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువగా కుక్ చేయదు. చూడండి, ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయితే 70% కుక్ అయినట్టు. ఇలా ఒక బౌల్లో వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని సేమియాను వేసేసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా సపరేట్ చేసుకున్నట్లయితే పొడి పొడిలాడుతుంది చల్లారిపోయిన తర్వాత, లేదంటే ముద్దగా అలా ఉండిపోతుంది అన్నమాట. ఒక స్పూన్తో ఇలా సపరేట్ చేసుకోండి, చల్లారనిచ్చుకుందాం. కడాయిలో 1-2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవనిచ్చుకుందాం. చూడండి, ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వేరుశనగలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేడి మీద వేసుకున్నప్పుడే లైట్గా వేగుతాయి, లేదంటే మెత్తబడిపోతాయి వేరుశనగలు. ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి. చూడండి, పల్లీలు కాస్త వేగిపోయినాయి కదా, ఇప్పుడు తాలింపు సరుకులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం. చూడండి, పోపు దినుసులతో కూడా బాగా వేగిపోయినాయి కదా, కట్ చేసుకున్న మిర్చి 3 1/2 టీ స్పూన్, పసుపు 2 ఎండిమిర్చి. ఆల్రెడీ మనం సేమియాలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. తాలింపుకి సరిపడినంత చాలా కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. ఫ్రెష్ కరివేపాకు 2 రెబ్బలు. ఆల్రెడీ మనం కుక్ చేసి వాటర్ అంతా స్ట్రైన్ చేసుకున్న సేమియాని వేసేసుకోవాలి. ఒకసారి కలిసేలాగా పోపు అంతా పట్టించుకుందాం సేమియాకి. చూడండి, పోపు బాగా పట్టించిన తర్వాత 1/4 బద్ద నిమ్మరసం వేసుకోవాలి. 1/4 బద్ద అయితే సరిపోతుంది. కొంచెం పులిపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని బాగా పట్టించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, 1 సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, చాలా పొడి పొడిలాడుతుంది కదా, 1 సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, సూపర్ టేస్టీ సేమియా పులిహోర రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.